నమస్తే. కృష్ణయ్య కథలు భాగవతానికి స్వాగతం. మనము శ్రీకృష్ణ పరమాత్మ కుబ్జ అనే స్త్రీకి ఎటువంటి అనుగ్రహాన్ని ఇచ్చారో చెప్పుకున్నాం. ఆ తరువాత శ్రీకృష్ణ పరమాత్మ కంసుని రాజ్యం లోపలికి వెళ్లిన తర్వాత అక్కడ కువలయా పీడము అనే ఒక ఏనుగుని ఎలా విడిచిపెట్టారు, ఈ ఏనుగుకి బాగా నల్లమందు పెట్టి ఆ తర్వాత మళ్లీ కృష్ణుణ్ణి చంపేయడానికి కృష్ణుణ్ణి ఆ ఏనుగుని ఒక ప్రదేశంలో పెట్టేశారనమాట. ఇప్పుడు ఆ ఏనుగు ఇంకా భయంకరంగా పరిగెత్తుకుంటూ వెళ్లి ఎలాగైనా కృష్ణుణ్ణి చంపేయాలని తొక్కేయాలని చూస్తోంది. ఆ ఏనుగు అలా దగ్గరికి వెళ్లేటప్పటికి అక్కడ ఉన్నది పరబ్రహ్మ స్వరూపం కాబట్టి ఆయన ఆ రెండు కాళ్ళు పట్టుకుని ఆ తోక పట్టుకుని విపరీతంగా యుద్ధం చేస్తున్నట్ట. ఆ ఏనుగుని గిరగిరా తిప్పి అవతల పడేశాడు. ఇంత భయంకరమైన ఏనుగు కూడా అలా పడిపోయింది, అసలు పూర్తిగా తెలివి లేకుండా అయిపోయింది అనమాట. ఏమీ చెయ్యలేక కంసుడు ఆ సమయంలో ఊరుకున్నాడు. మరి ఈ ఒక్క ఏనుగుతో అయిపోలేదు కదా, ఎంతో మంది రాక్షసులు ఇంకా ఆ రాజ్యంలో ఉన్నారు. వీళ్ళు అక్కడి నుంచి బయటికి వచ్చిన వెంటనే ముష్టికుడు అలాగే చానూరుడు ఈ ఇద్దరు రాక్షసుల్ని కూడా విడిచిపెట్టడం జరిగింది వాళ్ల మీదకు, కృష్ణుడి మీదకి బలరాముడి మీదకి. అయితే ఇక్కడ ఈ రాక్షసుల్ని ఎలా అంతం చేశాడో దీని గురించి చెప్పుకోక ముందు ఒక్కసారి మనం కువలయా పీడము గురించి మాట్లాడుకోవాలి. కువలయా పీడము అన్నది భాగవతానికి సంబంధించి ఆ ఏనుగు ఏదైతే ఉందో కంసుని రాజ్యంలో ఆ ఏనుగుని యుద్ధానికి ఎప్పుడు తీసుకుని వెళుతూ ఉండేవారు, అటువంటి భయంకరమైన ఏనుగుని కృష్ణుణ్ణి చంపటానికి ఉపయోగించారు ఇంతవరకు మనం కథలో విన్నాం. కానీ కువలయా పీడము అంటే అర్థమేమిటి అంటే, కువలయము అంటే ఒక అర్థము, భూమి అని అర్థం, భూమండలము అని అర్థం, పీడము అంటే పీడించుచున్నది అని, ఈ భూమిని పీడించుచున్నది అని ఇక్కడ కువలయా పీడము అన్నదానికి అర్థం. ఈ అద్భుతమైన లీల ద్వారా మనమేం నేర్చుకోవాలి అన్నది కూడా మనం తెలుసుకుంటూ ఉంటాం కదా, అందుకే దీని గురించి కొద్దిగా మనం మాట్లాడుకున్న తర్వాత ఆ ఇద్దరు రాక్షసుల్ని శ్రీకృష్ణుడు ఎలా అంతం చేశాడో చెప్పుకుందాం. భూమికి ఎప్పుడైనా పీడ బాధ అన్నది ఎలా కలుగుతుంది అంటే, పెరిగిపోతున్న జనాభా వల్ల కాదు, ఎన్నో జీవరాశులు పెరిగిపోతూ ఉంటాయి వాటి వల్ల కాదు, భూమాత ఎప్పుడూ కూడా పరబ్రహ్మ స్వరూపం దగ్గరికి వెళ్లి బాధపడుతూ ఉంటుందట. ఎందుకు అంటే అధర్మం చెలరేగిపోయినప్పుడు, అలా అధర్మం విపరీతంగా పెరిగిపోయినప్పుడు నేను ఏదో ఒక రూపాన్ని ధరించి వస్తాను, అందరినీ కూడా అంతం చేస్తాను అని పరబ్రహ్మ స్వరూపం భూమాతను ఓదారుస్తూ ఉంటారు. అలా భగవంతుడు రావడము, ఎన్నో జీవులు అలా వెళ్ళిపోవడము జరుగుతుంది. లేకపోతే భగవంతుడు ఒక రూపాన్ని ధరించి రాకుండా ప్రళయాలని లేకపోతే ఇంకా ఏవో ప్రకృతిలో భయంకరమైన మార్పుల వల్ల భూభారం తగ్గిపోతుంది. ఎందుకు అంటే అధర్మం చెలరేగిపోయినప్పుడు భగవంతుడు అటువంటి నిర్ణయాన్ని తీసుకుంటూ ఉంటాడు, అందుకే అవతార స్వీకరణ చేస్తాడు. ముఖ్యంగా కృష్ణావతారము అంటే అప్పటికే భూమి మీద భారం పెరిగిపోయింది, అధర్మము అన్నది చెలరేగిపోతోంది, అందుకే అధర్మానికి ఎవరైతే కారకులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎంతో మంది రాక్షసుల్ని అంతం చేస్తాడు శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుని యొక్క అవతారంలో. ఇక్కడ కువలయా పీడము అనేటప్పటికీ భూమికి భారం ఏది అంటే అధర్మంతో చెలరేగిపోవడం. ఈ అధర్మం ఉండకూడదు అంటే అధర్మంగా ఎవరు ప్రవర్తిస్తారు, ఒక కాకి అధర్మంగా ప్రవర్తించింది, ఒక కుక్క ప్రవర్తించింది అని మనం అనుకోం. అధర్మంగా భూమి మీద ఉండేది మనుషులు మాత్రమే, అందుకే భూభారం తగ్గాలి అంటే అధర్మం తగ్గాలి, అధర్మం తగ్గాలి అంటే అందరం కూడా ధర్మాచరణ చెయ్యాలి, ఇది కదా కావాల్సింది. అందుకే దీనికి కూడా భగవంతుని యొక్క అనుగ్రహం ఉండాలి. భూమండలానికి పట్టిన పీడ ఏదైతే ఉందో అది వదిలిపోవాలి అంటే, పూర్తిగా మాయమైపోవాలి అంటే మనందరిలో కూడా ధర్మాచరణ అన్నది ఉండాలి. అలా మనం ధర్మాచరణ చేస్తే భూమికి ఎప్పుడు కూడా మనం భారం కాము. ఇక దీన్ని వేరే రకంగా కూడా అర్థం చేసుకుంటే, మన శరీరం ఏదైతే ఉందో ఇది పృథ్వీ వికారంతో తయారైనది అంటారు. కారణం ఏమిటి అంటే, ఈ శరీర పోషణకు వాడే పదార్థాలు, మనం ఏది తింటున్నా ఏది స్వీకరిస్తున్నా, అది అన్నం కావచ్చు, కూరగాయలు కావచ్చు, పళ్ళు కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఏ పదార్థాలు అయినా కూడా, ఎవరైనా కూడా భూమి మీద వాళ్ళకి ఆ తినే పదార్థాలు వచ్చేవి భూమి నుంచే కదా,
చెట్లనుంచో లేకపోతే భూగర్భం నుంచో ఏది ఏమైనా కూడా మన పోషణ అన్నది జరుగుతోంది. ఈ శరీరము అన్నది పెరుగుతోంది భూమి నుంచే. అలా పెరిగిన ఈ శరీరం మళ్ళీ ఎక్కడికి విడిపోతుంది? మనం విడిపోయిన తర్వాత అది భూమిలోనే కలిసిపోతుంది. ఇలా భూమితో సంబంధం కలిగిన పృథ్వీ వికారమైన ఈ శరీరం ఏదైతే ఉందో దీనికి కూడా పట్టి పీడిస్తున్నవి కొన్ని ఉంటాయట. ఈ శరీరం అంటే మనము, మనకి బాధ అన్నది ఎలా కలుగుతుంది? అవతల వాళ్ళు ఏదో ద్రోహం చేశారు, అవతల వాళ్ళు బాధ పెట్టారు అన్నదానికి ఇంకా భయంకరమైన బాధ ఎప్పుడు కలుగుతుంది అంటే, మనలో ఉన్న అహంకారము, మనలో ఉన్న ఈ లోపల నుంచి వచ్చే ద్వేషము, మనకి ఉన్న కోపము, లేకపోతే మనకి ఉన్న వికారాలు, మన క్రూరమైన ఆలోచనలు, మన భావాలు, వీటన్నిటి వల్ల మనకి ఎంతో ప్రమాదం అన్నది ఉంటుంది. ఈ శరీరాన్ని, పృథ్వీ వికారమైన ఈ శరీరాన్ని పట్టుకుని పీడించేది ఏది అంటే, మనలోంచి వచ్చే స్వార్థ భావన, అహంకారము, ద్వేషము, ఈర్ష ఇవన్నీ అన్నమాట. అలాగే కామము, మోహము, మదము, ఆశ్చర్యము, ఇలా అంటే ఎక్కువగా కూడా మనం దేని వల్ల బాధపడుతూ ఉంటామంటే, అవతల వాళ్ళ వల్ల కాదు, మనలో ఉన్న ఈ గుణాల వల్ల. ఈ శరీరానికి పీడించేది ఏది అంటే, మనలో ఉన్న కొన్ని దుర్గుణాలు. ఇవన్నీ కూడా మాయమైపోవాలి అంటే, ఇదంతా పోవాలి అంటే, ఈ కువలయా పీడము అన్నది పోవాలి అంటే, శరీరానికి పట్టిన ఈ పీడ ఏదైతే ఉందో ఇది పోవాలి అంటే, మనలో ఉన్న ఆలోచనల్లో మార్పు రావాలి. అది కూడా తీసుకురాగలిగిన శక్తి మనకు లేదేమో, కానీ పరమాత్మకు ఉంది. అందుకే మనం ఆ విధంగా కోరుకోవాలి. పరమాత్మ వచ్చి ఆ పీడ ఏదైతే ఉందో దాన్ని తీసేస్తాడు. ఇక్కడ ఈ రకంగా కూడా మనం అర్థం చేసుకోవాలి. అందుకే మనలో ఉన్న కోపము, ద్వేషము, అహంకారము, వీటి వల్ల మనకి బాధ కలుగుతుంది అన్న విషయాన్ని ప్రప్రథమంగా ఇక్కడ మనకి గుర్తుకు తెస్తున్నారు వ్యాస భగవానుల వారు. ప్రతి ఒక్క లీలలో కూడా నేర్చుకోవలసిన విషయం ఎంతో ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే మనం అనుకుంటాం, మన ద్వేషం వల్ల, మన అహంకారం వల్ల అవతల వాళ్ళని మనం చాలా బాధ పెడుతున్నాము, లేకపోతే మనం ఆనందంగా ఉన్నాము. కానీ అలా జరగదు. ఎప్పుడూ కూడా మనకి ఎక్కువగా బాధ కలిగేది మనలో ఉన్న దుర్గుణాల వల్ల. ఈ దుర్గుణాల వల్లే మనం పతనం అయిపోతూ ఉంటాం, మనం ఉన్నత మార్గానికి వెళ్ళలేకపోతూ ఉంటాము. ఆ సమయంలో ఏదో సుఖంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది, కానీ జీవితాంతం మాత్రం మనం సంతోషంగా ఉండలేము. అందుకని ఈ వికారాలన్నీ పోవాలి. ఈ శరీరానికి పట్టిన పీడ ఏదైతే ఉందో అది కూడా మనలోంచే వస్తుంది కాబట్టి అవన్నీ పోవాలి. ఇది కువలయా పీడము. దీన్ని, ఈ ఏనుగుని అంతం చేయటము ఈ లీల నుంచి మనం నేర్చుకోవాలి. ఇక ముష్టికుడు, చానూరుడు, వీళ్ళిద్దరూ కూడా మల్ల యుద్ధంలో వీళ్ళని ఓడించగలిగిన వాళ్ళు అన్నవాళ్ళు ఎవరూ లేరు. కేవలం ఆ రాజ్యంలో అనే కాదు, ఇంకా ఏ రాజ్యంలో కూడా. అందుకే వాళ్ళిద్దరిని కూడా విడిచిపెడతాడు ఇప్పుడు కంసుడు. అయితే చానూరుడితో కృష్ణుడు యుద్ధం చేస్తున్నాడు, మల్ల యుద్ధం. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. అందుకని వాళ్ళు అనుకుంటున్నారట, వీళ్ళు ఇంకా చిన్నపిల్లలు, యుద్ధం చేయడానికైనా మల్ల యుద్ధము అనేటప్పటికీ సమానమైన వాళ్ళు ఉండాలి కదా, వాళ్ళు జాలి పడుతున్నారు. వాళ్ళు కృష్ణుడి గురించి ఎంత విన్నా కూడా మనసులో బాధ కలుగుతుందిగా. మనం ఏదైనా చూసినప్పుడు ఒక పిల్లవాడు ఒక మల్ల యుద్ధంలో బాగా ఆరితేరిన వాడితో యుద్ధం చేస్తున్నాడు అంటే అందరికీ జాలి కలుగుతుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అలాగే చూస్తున్నారు. చూస్తున్నప్పుడు ఈ ముష్టికుడు బలరాముడితో యుద్ధం చేయడానికి వచ్చేసాడు, చానూరుడు కృష్ణుడితో యుద్ధం చేయడానికి వచ్చేసాడు. వాళ్ళు వచ్చి ఈ పిల్లల్ని చూసి వాళ్ళు అంటున్నారట, వాళ్ళు కూడా రాక్షసుల దగ్గరే ఉన్నారు కదా, వాళ్ళు కూడా రాక్షసులే. వాళ్ళు అంటున్నారు, కృష్ణుడు అంటే ఎవరో విష్ణు అని, అలాగే ఏదో పరబ్రహ్మం అని మేము వింటున్నాము. అయితే ఈ కృష్ణుడు ఎప్పటి నుంచో కూడా కంసుడిని అంతం చేస్తాడు అనేటట్టుగా ఆ రాజ్యంలో ఇప్పుడు అందరికీ తెలిసిపోయిందిగా. అందుకే ఆకాశవాణి చెప్పిన ఏ రూపం ఏదైతే ఉందో, లేకపోతే ఏ పిల్లవాడు అంటే మీరా చంపేది కృష్ణుణ్ణి అని అంటూ చాలా పరిహాసం చేస్తూ వెటకారంగా శ్రీకృష్ణుడితో ఈ చానూరుడు అంటున్నట్ట, అంటే నువ్వేమనుకుంటున్నావు, ఇది వైకుంఠం అనుకుంటున్నావా, అంతా నీ ఇష్టం వచ్చినట్టు జరగడానికి, ఇది కంసుని యొక్క సభ, ఎంత అహంకారమో. ఇంత అహంకారంతో, రాక్షసత్వంతో భగవంతుడితో మాట్లాడుతున్నాడు ఈ రాక్షసుడు. అంటున్నాడు, వైకుంఠం కాదు ఇది, నువ్వేమనుకుంటున్నావో, అంతా నీకు ఇష్టం వచ్చినట్టుగా జరుగుతుందనుకుంటున్నావా, కాదు ఇది కంసుని సభ, కాబట్టి ఇక్కడ మేమేదనుకుంటే అదే జరుగుతుంది. అలాగే లక్ష్మీదేవితో ఏదో పరాచికాలు ఆడడం అనుకుంటున్నావా మల్ల యుద్ధం అంటే,
నీకు అసలు తెలుసా మలయుద్ధం గురించి? నీకు తెలీదు. అలాగే వైకుంఠంలో ఆ లోపల కాని బయట కాని ఋషులు వాళ్ళు మునులు కాని మహానుభావులు మహాభక్తులు నీకు చాలా మంది ఉంటారు కదా, వాళ్ళందరూ ఎప్పుడు కూడా వేద మంత్రాలు వినిపిస్తూ ఉంటారు, అవన్నీ వింటూ ఉంటావు. అలాగే నారదుడు ఒకవేళ వస్తే ఏదో వీణ వింటూ ఉంటాడు, మరి అలాంటి ధ్వనులే వింటావు. కానీ ఇక్కడ ఒక్క గుద్దు గుద్దితే ఆ ధ్వని ఎలా ఉంటుందో తెలుసా? నీకు అవేం తెలియవు. పోతన గారు అందించిన పద్యాలు అద్భుతంగా ఉంటాయి. అంటే ఇంత అహంకారం రాక్షసులకి, వాళ్ళు అలా అంటున్నారు, ఏమి తెలియదు, అందుకే నువ్వు వచ్చేసావు యుద్ధానికి, నువ్వు కంసుడిని చంపుతావా, ఏ రకంగా చంపుతావు, నీకు ఏం అలవాటు ఉందని చంపుతావు అని వాళ్ళు విపరీతంగా మాట్లాడుతున్నారు. సరే, ఎంత మాట్లాడితే మాట్లాడారు, శ్రీకృష్ణ పరమాత్మ ఏమీ సమాధానం ఇవ్వలేదు. వాళ్ళు ఇప్పుడు ఇన్ని మాటలు అన్న తర్వాత దేవంత తేలిక అనుకుంటున్నావా, నువ్వు ఎక్కడ ఉన్నావో తెలుసా, అసలు ఒక్క గుద్దు గుద్దితే ఆ ధ్వని ఎలా ఉంటుందో నీకు తెలుసా అని మాట్లాడిన తర్వాత వాళ్ళు మీదకి వచ్చారు. అంతే, ఒక్క దెబ్బ కూడా వాళ్ళు ఇంకా పూర్తిగా వేశారో లేదో, ఇటు శ్రీకృష్ణుడు అక్కడ బలరాముడు ఇద్దరూ కలిసి ఈ రాక్షసుని ఒక్క గుద్దు వాళ్లే గుద్ది వాళ్ళని అంతం చేసేశారు. అంటే ఒకే దెబ్బ అంతే, వాళ్ళు పడిపోయారు, చనిపోయారు. ఇంత మాట్లాడారు, ఇంత అజ్ఞానాన్ని ప్రదర్శింపజేసుకున్నారు, లాభం ఏమైంది? వాళ్ళు పూర్తిగా చనిపోయారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఇప్పుడు కంసునికి భయం వేసింది. ఇలాంటి రాక్షసుల్ని, ఇదివరకే ఎంతో మంది రాక్షసుల్ని పంపించాడు, వాళ్ళందరూ చనిపోయారు, ఇప్పుడు ఆ ఏడు వల్ల కాలేదు, ఇప్పుడు ఈ రాక్షసుల వల్ల, ఈ మల్ల యుద్ధం చేసిన వాళ్ల వల్ల కూడా కాలేదు, ఇప్పుడు ఏం జరుగుతుందా అని ఆలోచిస్తూ ఉంటే కృష్ణుడు అక్కడి నుంచి గబగబా అడుగులు ముందుకు వేసుకుంటూ వెళ్లి సింహాసనం మీద కూర్చున్న కంసుడి దగ్గరికి వెళ్లి ఒక్కసారిగా జుట్టు పట్టుకున్నాడు. జుట్టు పట్టుకునేటప్పటికే అయిపోయింది, పంచప్రాణాలు అక్కడికే పోయాయి. ఆ తర్వాత అలా పట్టుకుని గరగరా ఈడ్చుకుంటూ సభ ఏదైతే ఉందో అక్కడ మధ్యలోకి తీసుకొచ్చాడు, అందరూ చూసేటట్టుగా అలా తీసుకొచ్చి అక్కడ విసిరి పారేశాడు. అంతే, అంటే అలా దగ్గరకు వచ్చి అలా ఒక్కసారిగా పట్టు ఆ పట్టుకునేటప్పటికే కంసుడి ప్రాణాలు పోయాయి. ఆ రకంగా ఒక ఆయుధం వాడలేదు, కత్తితో పడవలేదు, బాణాలు వెయ్యలేదు, ఏదో గద పట్టుకుని కొట్టలేదు, ఏమీ చెయ్యలేదు, జుట్టు పట్టుకున్నాడు, అక్కడికే ప్రాణాలు పోయాయి. ఆ తర్వాత గిరిగిరా ఈడ్చుకుంటూ వచ్చి సభలో మధ్య విసిరేశాడు, అలా పడేశాడు. అంతే, కంసుడు చచ్చిపోయాడు. ఎన్ని మాట్లాడాడు, ఎంతమంది రాక్షసుల్ని పంపించాడు, ఎంత అజ్ఞానంతో ఉండేవాడు, ఏమైపోయాడు, ఏమీ అనలేకపోయాడు, ఏమీ చెయ్యలేకపోయాడు. తిరిగి చెయ్యెత్తి ఒక దెబ్బ వేద్దాము అనే పరిస్థితి కూడా రాలేదు. భగవంతుడితో పెట్టుకుంటే ఎలా అవుతుంది? కాబట్టి అలా కంసుడు అన్నవాడు అంతమైపోయాడు. ఇలా కంసుడు చనిపోయిన తర్వాత ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఏం చేశారు? చెరసాలలో ఉన్న తన తల్లిదండ్రులు అయిన దేవకి వసుదేవుడు వీళ్ళని విడిపించారు. కంసుని యొక్క నాన్నగారు ఆయన్ని కూడా చెరసాలలో పెట్టేశారుగా, తల్లిని తనని కూడా చెరసాలలో పెట్టేస్తాడు. ఎందుకు అంటే నా వాళ్ళు అందరూ కూడా నాకు ద్రోహం చేసిన వాళ్లే, వీళ్ళందరూ కూడా నాకు శత్రువులే అనే భావన ఎక్కువైపోయింది. మంచి ఎవరు చెప్పినా అది రాక్షసులకి నచ్చదు కాబట్టి వాళ్ళందరినీ కూడా చెరసాలలో వేసేశాడు. ఇప్పుడు కృష్ణుడు వాళ్ళందరినీ విడిపించి ఆ తర్వాత ఆయన పట్టాభిషేకం చేసేయడం జరుగుతుంది. ఇలా పట్టాభిషేకం చేసేసి కృష్ణ పరమాత్మ మళ్ళీ అక్కడి నుంచి రావడం జరిగింది. అయితే నేరుగా బృందావనానికో లేకపోతే ఇంకో నగరానికో ఆయన వెళ్ళలేదు. బృందావనంలో అప్పటికే అందరూ ఆలోచిస్తూ ఉంటారు కదా, అంటే కృష్ణుడు వెళ్ళాడు యుద్ధం చేయటానికి, ఏం జరిగిందో అని వాళ్ళందరికీ కూడా వార్తను పంపిస్తాడు, మీరేం కంగారు పడద్దు, నేను బాగానే ఉన్నాను అని. ఆ తర్వాత ఇంకొంతమంది రాక్షసుల్ని అంతం చేస్తాడు. ఇదెలా జరిగింది, దీని గురించి మనం మాట్లాడుకుందాం రేపు. నమస్తే. అందరికీ నమస్కారం, నేను మీ సింగర్ కృష్ణ చైతన్య. ప్రణతి మనసు పలికే యూట్యూబ్ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, నేను మీ భాస్కర్ భట్ల. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రణతి మనసు పలికే.